Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను పిడివాదాన్ని నేను ప్రస్తుతించట్లేదు. ఇంత ముందు కూడా మనం గనుక చూసినట్లయితే గుంటూరు జిల్లాలో 90% ఓటింగ్ ఉంది. కానీ కేవలం 15% మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి. అది సాధారణం. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, గ్రామాల్లో ఉన్న పెద్దరికాలు, అరమరికలు, గారు స్థానిక సంస్థల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ మాత్రం ఏకగ్రీవాలను సాధారణంగా జరిగే ఏకగ్రీవాలకు ఎప్పుడు వ్యతిరేకత అడ్డుకట్ట చెప్పట్లేదు. మేము అసాధారణంగా జరిగే ఇవి అసాధారణంగా కనుక ప్రోత్సహిస్తే అది వ్యవస్థ విఫలమైంది కాబట్టి ఈ ఏకగ్రీవాలు ఏర్పడతాయి. కాబట్టి వ్యవస్థ విఫలం కాకూడదు. వ్యవస్థ విఫలం చేయటం ద్వారా వచ్చిన ఏకగ్రీవాలు ఏవైతే వస్తాయో అవి మేము సమ్మతించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. అందుకనే ఎన్నికలు సమావేశపరచడానికి ఇక్కడికి వచ్చి జిల్లా అధికారులకి నిర్దిష్టమైన సూచనలు చేయటం, వాళ్ళందరూ కూడా మేము ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ఉపయుక్తమైన వాతావరణాన్ని మేము తప్పనిసరిగా కల్పిస్తాము. మమ్మల్ని విశ్వసించండి. గతంలో 1-2 చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకుంటామని చెప్పి నిర్విధంగా చెప్పారు. నేను ఆఫీసర్స్ చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నాను. కానీ చూస్తాను, కానీ పరిశీలనాత్మకంగా తులనాత్మకంగా చూస్తాను. ఎక్కడన్నా తేడాలు కనుక వస్తే తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను. కానీ ఇవాళ కనుక చూసినట్లయితే గుంటూరు డివిజన్లో కేవలం 2 గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీవం ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్క స్థానానికి 5-6 పోటీ పడుతున్నారు. కొంచెం వార్డ్స్కి కొంచెం తక్కువ స్థాయిలో పోటీ ఉంది. అది పర్వాలేదు, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. లేదు, అవి వార్డుల సంగతి వేరు. నేను చెప్పేది సర్పంచెస్ ఇవి వేరు. సర్పంచ్కి ఇవాళ ఇది 3వ రోజు మాత్రమే నామినేషన్ వేయటానికి. 3 నామినేషన్ అయిపోయిన తర్వాత చూస్తాను. ఏకగ్రీవాలని గుడ్డిగా యాక్సెప్ట్ చేయొద్దని కూడా చెప్పాను. ఏకగ్రీవాలు పరిశీలన చేయమన్నాను, విశ్లేషణ చేయమన్నాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా సూచించాను. ఏకగ్రీవాలు ఉంటే ఏకగ్రీవాలని గుడ్డిగా నమ్మి ఆమోద ముద్ర కూడా వేయాల్సిన అవసరం లేదు. స్థానిక పరిస్థితులను అంచనా వేసే చేయమని చెప్పాను. విచక్షణాధికారాలు ఉపయోగించుకోవచ్చు. నా విచక్షణాధికారాలను కూడా మీరు కోరవచ్చు. మీరు కనుక సంతృప్తి కనుక లేకపోతే మీరు నాకు సూచించినట్లయితే దానికి కావాల్సిన గడువును కూడా పెంచడం జరుగుతుంది. నిబంధనల్ని మనం సడలించగలుగుతాం. మనకి విశేష అధికారాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే రాజ్యాంగం ద్వారా వచ్చాయి. ఈ రాజ్యాంగం సరైన పద్ధతిలో ఎలక్షన్లు జరుపుకోవడానికి కావాల్సిన విస్తృత అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆ విస్తృత అధికారాలను వాడుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. జిల్లా నుంచి ఏదైనా ఈ ఏకగ్రీవాలు జరిగిన తీరులోనో వాటిల్లోనో కొంచెం సరిగా లేదు, దీంట్లో ఏదైనా అంతరార్థాలు వేరే ఉన్నాయంటే తప్పకుండా యాక్ట్ చేస్తాను. ఇంతకుముందు కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కాంతిలాల్ గారు కూడా చెప్పారు. ఒక చోట అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే బలవంతంగా అతను నామినేషన్ పత్రాలు చించి వేస్తే ఆ సమయంలో వేయలేకపోతే నామినేషన్ గడుపును మరుసటి రోజుకు నేను పెంచిన సందర్భం ఉంది. కాంతిలాల్ గారికి తెలుసు. ఆయన అప్పుడు అబ్జర్వర్గా ఉన్నారు, ఇప్పుడు అబ్జర్వర్గా ఉన్నారు. చేత మిత్రులారా, నేను ప్రజల్లో చైతన్యపరిచి అందరూ కూడా ఓటు వేయటం సామాజిక హక్కు అని చెప్పి కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థలు మనకు సంబంధించిన వ్యవస్థలు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది. వాళ్ళు చేసే పనుల వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. ఇన్కమ్ ట్యాక్స్ అట్లాంటివి, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్. రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాల వల్ల కూడా మనం ప్రభావితం అవుతాం. కానీ ప్రత్యక్షంగా మనల్ని ప్రభావితం చేసే మన పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు. అందుకని వీటిల్లో మన పాత్ర పరిమితం కాదు, విస్తృతం. మీరు ఓటు హక్కుని ఉపయోగించుకున్న దాని వల్లనే మీకు జవాబుదారీతనం వ్యవస్థ నుంచి మీరు రాబట్టుకోగలుగుతారు. మీరు నిరాసక్తతో ఇవి కేవలం పంచాయతీలే అన్న దాంతో ఉదాసీన వైఖరి కనుక మీరు కనుక అవలంబిస్తే ప్రశ్నించే హక్కు మనం కోల్పోతాం. అది కోల్పోకూడదని చెప్పి నా ఉద్దేశం. అందుకని ఇవి గ్రామ పంచాయతీలైన హెచ్చు సంఖ్యలో అందరూ కూడా ఓటు వేయాలి. ఇక్కడ మంచి వరవడి ఉంది, సాంప్రదాయం ఉంది, వ్యవస్థ మీద నమ్మకం ఉంది. 90% అందుకనే గతంలో ఇక్కడ ఓటింగ్ శాతం సాధించాము. ఇంతకంటే తగ్గకుండా చేయండి అని చెప్పి నేను కూడా అధికారులకి వాళ్ళందరికీ కూడా సూచన ఇచ్చాను. ఏకగ్రీవాల సంఖ్య కూడా పరిమితంగానే ఉంది. గతంలో ఉన్న దానికంటే 15% కంటే ఈసారి తక్కువగానే ఉంటాయి, కానీ ఎక్కువగా ఉండవు మదింపు చేస్తే అని అంటున్నారు అధికారులను. నేను విశ్వసిస్తా ఉన్నా. మధ్యలో మాట్లాడటం అది సంప్రదాయం కాదు తమ్ముడు. ఈ సాంప్రదాయం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో కానీ అది దుస్సాంప్రదాయం. దయచేసి ఇంకొకసారి అలాంటి తప్పు చేయొద్దు. ఇది మన గుంటూరు జిల్లా, మన సంస్కారాలు వేరు. ఈ బయట నుంచి వచ్చిన సంస్కారాలేమో ఈ జిల్లాలో ఉన్న సంస్కారాలు కాదు. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ప్రజల్లో వ్యవస్థలో విశ్వాసం కల్పించడం కూడా ముఖ్యం. విశ్వాసం ఎందుకు కల్పించాలంటే, మార్చిలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయి. దురదృష్టకరం. ఇంకా బాగా స్పందించి ఉండాల్సి వచ్చింది. అయినా అప్పుడు జరిగిన ఏకగ్రీవాలని వాటన్నిటినీ నిశ్చిత దృష్టితో చూస్తున్నాను. దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కొంత హాని జరిగినా ఎక్కువ హాని జరగకుండా అడ్డుకున్నాను. అప్పుడు నేర్చుకున్న పాఠాలతో ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి నష్ట నివారణ చర్యలు ఈవరకే ఎన్నికల సంఘం చేపట్టింది. నేను యాక్షన్ కూడా తీసుకున్నాను. ఈ జిల్లాలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు నేను ఏమి యాక్షన్ తీసుకున్నాను. ఈసారి కూడా ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులందరికీ సూచనలు ఇచ్చాను. తప్పు చేసే ఎవరైనా కనుక ఉద్దేశపూర్వకంగా కనుక ఉదాసీనతతో కనుక వ్యవహరిస్తే వారిని తప్పనిసరిగా తగిన మార్గంలోకి తీసుకొస్తాం. దాంట్లో ఎటువంటి సడలింపులు, ఎటువంటి మినహాయింపులు ఉండవు. నిక్కచ్చిగానే ఉంటుంది ఎన్నికల కమిషన్. మా గత రికార్డు కూడా చూసినా కూడా మేము అలా వ్యవహరించాం. దృఢ వైఖరితో వ్యవహరించాం. దృఢ వైఖరితోనే ఈసారి ఇంకా దృఢమైన వైఖరినే ప్రదర్శిస్తాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. మీకు అన్ని హక్కులు ఉన్నాయి, మీకు అన్ని అధికారాలు మీకు రాజ్యాంగం ద్వారా సంక్రమించి ఉన్నాయి, వాటిని మీరు వినియోగించుకోండి అని చెప్పారు సుప్రీంకోర్టు. అది వినియోగం చేస్తున్నాం. వ్యవస్థ పట్ల విశ్వాసం కోసమే ఈ వాచ్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఇది మేము స్వయంగా తయారు చేసిందే, ఇది బయట వారితో చేసింది కాదు. అనుభవజ్ఞుడైన సెక్రటరీ గారు ఇంతకుముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు. ఆయన ఎన్నో ఇట్లాంటివి ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన నేతృత్వంలో టెక్నాలజీని జోడించి ప్రక్రియలో కొంత పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ వాచ్ని తీసుకొచ్చాం. దాని మీద కూడా రేపు 4 కేసులు ఏవో పడ్డాయి హైకోర్టులో అని అన్నారు. అవి ఏవి కూడా నిలవు. ఇవి జవాబుదారీతనాన్ని పెంచే వ్యవస్థలు. జవాబుదారీతనాన్ని ఎట్లా అడ్డుకుంటాం మనం? మనకి ఏమి నైతిక హక్కు ఉంది? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఒక నంబర్ ఇచ్చి దానిని పరిష్కరించి మేము ఈ సమస్యని ఈ రకంగా పరిష్కరించామని చెప్పబోతున్నాం. చెప్పిన తర్వాత మేము చేసిన దానికి మీరు సంతృప్తి చెందారా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వివరణ కూడా కోరుతున్నాం. ఇది నేను గమనించమని చెప్పి చెప్తున్నాను. సో ఎలక్షన్ కమిషన్కి సీ విజిల్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళు ఇతర వ్యవస్థలతో పంచుకోరు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అంతే. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చేస్తున్న ప్రక్రియ లాంటివి చూసుకుని వాటిని ఇంకా మెరుగుపరిచి మనకు అనుకూలంగా అన్వయించుకుని మెరుగైన ప్రక్రియను మనం చేపట్టాము అంతే. దీంట్లో ఏం చేసినా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్కి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. మేము 1000 కళ్ళతో ఏమి చూడలేము, కానీ ఆ 1000 కళ్ళు మీ ఒక్కళ్ళకే ఉన్నాయి. మీకు సహస్రాక్షులు ఏదో వేదంలో చెప్పినట్టు వేద పురుషుడికి 1000 చేతులు 1000 కాళ్ళు ఉన్నాయని చెప్పి, 1000 చేతులు 1000 కళ్ళు ఉన్నాయి వేద పురుషుడికి అని వేదం ఋగ్వేదంలో చెప్పింది. ఇప్పుడు ఆ వేద పురుషుడు ఎవరైతే ఉన్నారో దానికి ప్రతీకగా ఈరోజు మనకు ప్రెస్సే ఉంది. ప్రెస్కే 1000 కళ్ళు ఉన్నాయి. గ్రామాన విస్తరించింది. క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చే నైపుణ్యం ఉంది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అనుభవులైన పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో విషయాలు ఇంతకుముందు చూస్తున్నారు. గుణాత్మకంగా, తులనాత్మకంగా, సృజనాత్మకంగా విషయాలను చూసి వివరించి మంచికి మంచి, చెడుకు చెడు చెప్పగలిగిన, ఆవిష్కరించిన అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు కూడా మాకు ఉపయుక్తం అవుతాయి. ప్రస్తుతం సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నాము। నేను కూడా జిల్లా అధికారులకు వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ప్రెస్ మన్ని మన జయాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రెస్ నుంచి వచ్చే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించండి సానుకూల దృక్పథంతో। మనం కలిసి పనిచేసే సంస్కృతి, కలిసి పనిచేసే ఒరవడిలోకి వెళ్దాము। మన ధ్యేయం ఏంటంటే ఎన్నికలు విజయవంతంగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలి, ఎటువంటి ఒత్తిళ్లు ఉండకూడదు, ప్రతి వారికి కూడా విశ్వాసం ఉండాలి వ్యవస్థ మీద। మనం ఓటు వేయగలుగుతాం, పోటీ చేయగలుగుతాం, న్యాయమే జరుగుతుంది। ఈ వ్యవస్థ ఎవరి కనుసన్నల్లో పనిచేయదు, ప్రజల కోసం ప్రజల హితం కోసమే పనిచేస్తుంది అనే ఒక ప్రాథమిక రాజ్యాంగ సూత్రాన్ని మనం మనస వాచ కర్మ అమలు చేయబోతున్నామని చెప్పి చెప్పడానికి నా సంతోషం వ్యక్తం చేస్తూ, మరి మళ్ళీ ఈ జిల్లాలో ఎన్నికలు జరిగిన సమయంలో మళ్ళీ కూడా జిల్లా వచ్చి జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న కొన్ని ప్రాంతాలను నేను గుర్తించాను। ఆ సమస్యాత్మకంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ఎలా జరుగుతుంది ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో చూడటానికి మళ్ళీ ఒకసారి రావాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నాను। జిల్లా అధికారులకు కూడా చెప్పాను। గుంటూరు జిల్లా నా సొంత జిల్లా కూడా అవటం చేత నాకు కొంత ప్రత్యేక దృష్టి కూడా ఉండటం సహజమే। అంచేత జిల్లా అధికారులు అందరూ కూడాను ప్రతిభావంతుడైన అధికారిని కొత్తగా జిల్లాకి ఎంపిక చేయటం కూడా నాకు సంతోషదాయకమే। ఎలక్షన్ కమిషన్ సూచన కూడా దృష్టిలో పెట్టుకున్నారు। నేను కూడా ప్రభుత్వ సూచన ఏదైతే చేసిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేమిద్దరం పరస్పరంగా సహకరించుకుని